ఇక్కడ ఉన్న గర్ల్స్ హాస్టల్ లోపల మద్యం కాకుండా సాయంత్రం అయితే, అలాగే ప్రేయర్ చేయడానికి రావడానికి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, నచ్చలేకపోతున్నారు స్కూల్లో. ప్రేయర్ కూడా చేయడానికి మేము వీల్లేదు సార్, ఎమ్మెల్యే గారి నుంచి మాకు మంచి సాయం చేయండి అని చెప్తున్నాం దాని గురించి. తప్పనిసరిగానే ఊరిలో సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుంటా ఉన్నాను. మీరు చెప్పిన సమస్యను కూడా వెంటనే నేను దాన్ని ఏ విషయం ఏంటో కనుక్కొని దాన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చో వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించే పని చేస్తాను. లాస్ట్ చేస్తాము, హాస్టల్ ఇక్కడే ఇదే దారి ఉంది, వాళ్ళకి కూరగాయలు పాలు డిఫరెంట్ టైంలో వస్తాయి, ఆ టైంలో తీయాలి కదా గేట్. అప్పుడు అంటే మనం స్కూల్ మొదలైనప్పటి నుండి సాయంత్రం వరకు మనం ఉంటాం ఇక్కడ. తర్వాత వాచ్మెన్ నైట్లో ఉంటారు, 7 వరకు ఉంటారు, చూస్తారు. తర్వాత లాక్ చేయాలి, లాక్ చేస్తే రాత్రి కూడా యాక్చువల్గా బయట అది లాక్ చేసినారు. ఒక అమ్మాయికి హెల్త్ ఇబ్బంది అయిందంట, అది మళ్ళీ చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు తీయడానికి, అది బయట గేట్ తీయడానికి. మామూలుగా వాళ్ళ దగ్గర ఒక క్యూ ఉంటుంది, మా దగ్గర స్కూల్లో ఒక క్యూ ఉంటుంది. ఎవరు లేరు ఆడపిల్లలు హాస్టల్లో వచ్చి మొందేది హాస్టల్లో ఈ ప్రిమిసెస్ లో అది పోలీసుకు చెప్తాం. చెప్పండి మీరు పెట్టండి నైట్ కాకుండా ఏ టైమ్ పగలు టైం పెట్టి లేదు ఒకటే ఒక్కడే అది పార్ట్ టైం వల్లే ఉంటాను. లేదన్నా ఒక్కరే హై స్కూల్ ఇది పెద్దది కదా, దీనికి రెండు నాకు తెలిసి రెండు ఎంఈఓ ఉంది కదా ఈడాడు పైన ఇప్పుడు ఆడపిల్లలు హాస్టల్ కదా సార్. ఇప్పుడు చాలా చోట్ల చాలా రకాలుగా జరుగుతూ ఉంది, దయచేసి ఆదరణలో జరగకుండా చూసుకునే బాధ్యత మీది మాది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ దృష్టి తీసుకోండి, ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోండి, అక్కడ చెప్పండి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేద్దాం. ఎందుకంటే చూస్తున్నాం కదా మొన్నంతా ఎంత రోజు హైలైట్ అయిపోయింది కాబట్టి చూడండి. మీరు ఇప్పుడు ఎంబీ గారు దీని దీనికి ఇద్దరు కదా, హై స్కూల్ కి ఒకరినే అన్ని హై స్కూల్ కథ వేరే, గర్ల్స్ హై స్కూల్ కి ఇద్దరు అని కలెక్టర్ డిఓ చెప్పారు నాకు. ఒకసారి కనుక్కో మీ డిఓ కనుక్కో, మేము కూడా మాట్లాడతాము. ఇప్పుడు బాయ్స్ అది వేరే బ్రదర్, హాస్టల్ గారు బాయ్స్ అది వేరే క్వశ్చన్, ఇది హాస్టల్ ఈడే ఉంది, ఎంతమంది ఉన్నారు ఉండొచ్చు, అంతా గవర్నమెంటే కదా, అదైనా ఇదైనా పోలీస్ అయినా రెవెన్యూ అయినా వెజికే అంతా ఇదే గవర్నమెంటే కదా, ఒకదానికి ఒకటి లింక్ కాదండి. ఇప్పుడు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు అన్ని జరుగుతూ ఉంది, లోకేష్ బాబు కూడా సీరియస్ ఉన్నాడు దానిపైన. మీరు పెట్టండి, మీకు రెండు వాచ్మెన్లు అలర్ట్ అవుతుంది, ఒకటి డే టైం ఒకటి నైట్ టైం పెట్టండి, ఎవడన్నా వచ్చి తాకేగితే ఇమ్మీడియట్ 2000 చెప్పండి. వాచ్మెన్ హాస్టల్స్ కి ఇద్దరు, బట్ ఎంట్రన్స్ ఒకటి. మళ్ళీ ముగ్గురు వాచ్మెన్ ఎక్కడ పనిచేస్తారు? హాస్టల్ వాచ్మెన్ మనకు తెలుసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా పోయేది వాళ్ళు. ఇది ఒకప్పుడు ఎంతో సమస్యగా ఉన్నదా జాగాని ఎప్పుడు పరిష్కారం చేసి కాంపౌండ్ వాళ్ళని ఎమ్మెల్యే ఫండ్స్లో కట్టించద్ది. ఇప్పుడు దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా పెరిగింది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ బురదది కూడా నేను ఆలోచించా, ఇప్పుడు వీడు వచ్చినప్పుడు దీన్ని శాశ్వత పరిష్కారం ఏం చేస్తే ఎట్లా, ఎన్నిసార్లు గరిచేసినా ఇదే బురద ఇదే వాతావరణమే ఉంటుంది. మీరు అవుటర్స్ని ఎవరిని అలౌ చేద్దండి, వాడు ఎవడని దాదాపుని ఎవడన్నీ ఎవరు భయపడాల్సిన పని. మీరు కంప్లైంట్ చేయండి, డిపార్ట్మెంట్ మంచి ఆఫీసర్లు ఉన్నారు, మక్కలు ఎదుర్కొడతారు తప్పకుండా, మీరు ఆ యాక్షన్ తీసుకోండి తప్పకుండా. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏడాడో జరుగుతుంది, మా దాంట్లో జరగరాదు అన్నది మా కాన్సెప్ట్. తప్పకుండా అట్లా చూడ తప్పకుండా. సెక్యూరిటీ ఉండాలనేది లోకేష్ బాబు నిన్న హాస్టల్ జరిగింది కదా, మీరు పెట్టండి ఖచ్చితంగా వస్తుంది, ఇప్పుడు లేకపోతే మరలా పెట్టండి వస్తుంది.
ఉన్నారు కానీ హాస్టల్ అంతా విత్ కాంపౌండ్ కదా సార్, హాస్టల్ స్కూలు కాలేజీ అంతా ఒకే కాంపౌండ్ లోనే కదా ఉండేది. టెంపరీ వాళ్ళు వార్డెన్ పెట్టుకుని 5,000 రూపాయలు ఏమో సొంతంగా తీసుకొచ్చిన దానికైనా వాచ్మెన్ లేదు. మరి ఆల్రెడీ వీడియో కూడా చూసాం కదా, వచ్చి మాట్లాడుతున్నాడు. అట్లాంటివి జరుగుతుంటే ఇమ్మీడియట్ గా లేదంటే బాగా చేసిన మీరు పట్టుకోవచ్చు కదా. వాచ్మెన్ లేకుండా వల్ల ఇది పరిస్థితి. మై క్యా కరు తుమ్ తుమ్ వో జానవర్ కే తుమ్ భీ ఆయే మై మై క్యా కరు మా తుమ్హే ఆడే తుమ్హే క్యా ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజకుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకరపళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, డాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కే ఉదయ్ కిరణ్, సెల్ నంబర్ 9182079760.